కుటుంబ పరిస్థితి మరీ దయనీయం. కుటుంబంలో అందరూ వికలాంగులే, పనిచేసి పోషించేవారే లేరు. కాపాడాల్సిన ప్రభుత్వం కనికరించడం లేదు. ఆదుకోవాల్సిన అధికారులు చీదరించుకుంటున్నారు. మరి ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు, ఓట్లు కొనే ప్రభుత్వం వాళ్ళ పాటలు పట్టించుకోలేదు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం గురించి ఇవాళ స్పెషల్ ఫోకస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజగూడెం గ్రామంలో ఇసం దూల కనకమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. అందరూ వికలాంగులే. నెల నెల ముగ్గురికి వచ్చే పింఛన్లో ఇద్దరి పింఛన్లు కట్ చేసి ఒకటి పింఛన్ మాత్రమే ఇస్తుంది. ఏంటిదని అడగగా దూలయ్య తన భూమి పట్టా పాస్బుక్ మీద తెలిసిన వ్యక్తికి బ్యాంకులో లోన్ ఇప్పించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి లోన్ కట్టడం లేదని, కుటుంబంలోని ఇద్దరు పింఛన్లు కట్ చేస్తున్నామని బ్యాంక్ వారు తెలిపారు. చేతి నే తిండి లేకుండా ఏం పని చేయలేరు. మాకి మా ఇంట అంతా ఎకలాంగులే. మేమందరం ఒక వీణు మూయట పని పోతేనే కోటకెళ్ళదు, లేకుంటే లేదు ఒక పూట ఉండే ఒక పూట ఉపవాసం ఉంటాను. వస్తా అంటే గుడ్డు తగిలి కాలు ఇరిగింది. ఇప్పుడు ఒక్కోసారి పోతా, లేకుంటే లేదు ఉన్నప్పుడు అట్లా చెప్తాను అయ్యా. మాకి దేవుడు సాయం చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ సాయం చేయాలి. మాకి అంతా ఎకలాంగులే. చెప్పండి. మా వాళ్ళంతా ఎకలాంగులే. నేను ఇసపోతేనే బయట ఇసపోతేనే చాకరీ నేనే చేయాలి. వాళ్ళకి అన్నం కూడా తినిపించాలి. ఉండటానికి ఇండ్లు లేదు. అంత ఇండ్లంతా కురుస్తుంది. మరి ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు. గవర్నమెంట్ సాయం చేయాలి అయ్యా మాకి. వచ్చే ఒకటి పింఛన్తో ఇల్లు గడవక కనకమ్మ విరిగిన కాలుతోనే పనికి వెళ్ళి ఇంటిని భర్తను పిల్లలను సాగుతుంది. ఒక పూట తిని ఒక పూట పస్తులుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దూలయ్యకు 5 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 2 ఎకరాల భూమిని మిషన్ కాకతీయ వాళ్ళు తీసుకోగా అదేమిటని అడగగా అప్పటి విఆర్ఓ భద్రకాళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పారట. కానీ ఇంతవరకు ఇచ్చిన హామీని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళినా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటున్నారే తప్ప ఈ అధికారి రావడం లేదు. ఇక లాభం లేదని జిల్లా కలెక్టర్ ఆర్డీఓకి లేఖ రాసినా ఎవరు స్పందించడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వాళ్ళ కష్టాలు చూసైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆదుకోవాలని ఆశిద్దాం. కలెక్టర్ గారికి కూడా పోయినాం. కలెక్టర్కు లెటర్ ఇచ్చినాం. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. మాకు మీరు సాయం చేయాలని కోరుతున్నాం. ఓకే. మేమందరం వికలాంగులం. మేమందరం వికలాంగులం. నా పేరు కన్నమ్మ. మాకి చేస్తూ లేరు. అందరూ వికలాంగులే. నేను ఒకదాని చేస్తేనే బతుకు. కూలి పోయి వస్తా అంటే గుడ్డు తగిలి తగిలి మెడ విరిగి కాలు విరిగి కుండుతూ ఉంటాను. అట్లా చేసి పెడతా ఉంటాను. మా భూమి కుక్కిరందు అంతా సర్కారు తోసుకున్నారు. దానిలో కౌలు పెట్టి బతుకుతామన్నా కూడా మాకు అర్థం లేదు. పూజ బతుకుతామన్నా కూడా లేవు. అవి కుదబెట్టి భూమి కుదబెట్టి తీసుకొని కుదబెట్టి మేము అంత తినడానికి కూడా లేకుండా చేశారు గవర్నమెంట్. మీట బతుకుతాము అందరం ఐదుగురుమే. ఐదుగురు వికలాంగులే. పింఛన్ రాకుండా అయింది మా వాళ్ళకి ఇద్దరికి. ఎందుకమ్మా పింఛన్ రాకుండా అయింది ఇద్దరికి? ఎందుకు బ్యాంకులు అప్పు ఉంటే ఆయన ఇయ్యలేదు. మేము ఇద్దరు మేము ఇంత కాలం మీద పడ్డా కూడా ఇసుకేసింది బొక్కులు. మేము ఆఖరి మా అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కింద పడ్డదంట. మేము కూడా అవన్నీ ఇప్పించారు. వాళ్ళకి ఇప్పిస్తే ఆ బ్యాంకు కూడా కట్ చేసుకున్నారు. ఇవ్వలేదు. మా బతుకు చూడు ఏం చేయాలి. జా మొక్కదాన్ని జా కాసుకుని తాతను అయ్యాను నన్ను అన్నాడు. మాది రాఘవయ్యను కూడా మా ఇంట్లో ఐదుగురు ఉంటాం. మా అమ్మకి కాలు ఇరిగింది. మా నాన్నకి కళ్ళు కనపడవు. మా తమ్ముడు యాన్క్యాపు మా తమ్ముడు యాన్క్యాపు నేను యాన్క్యాపే. మాకు 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల్లో మిషన్ కాకపోతే వాళ్ళు 2 ఎకరాలు తీసేశారు. మా ఎకరం అమ్ముకున్నాం. మిగతాది ఉన్నది కానీ ఇయర్ వాళ్ళు ఎగరన్నదే రాశారు. అలా ఎందుకు రాశారు అంటే మీరు అమ్ముకున్నారని అన్నారు. కాదు ఎకరమే అమ్ముకున్నాను మేము అన్నాం. మళ్ళీ అందులో మా తమ్ముడికి మా చెల్లెకి పింఛన్ రావట్లేదు.
బ్యాంకులో మా నాన్న ఎవరికో అప్పు ఇప్పించినాడు బ్యాంకులో. ఆ అప్పు కింద మా తమ్ముడికి మా చెల్లెలకి కట్ చేసుకున్నారు. మాకు ఏదో ఒక న్యాయం చేయండి సారు. మిషన్ కాదు, వాళ్ళు 2 ఎకరాల నాలో తీసేశారు. మళ్ళీ ఎంఆర్ఓ అక్కడికి వెళ్తే పాత ఎంఆర్ఓ ఇంత ముందున్న ఎంఆర్ఓ మాకు మిషన్ కాకతీ తీసినందుకు దాని కింద భూమి ఇస్తా అన్నది, నష్టపరిహారం కట్టిస్తా అన్నది, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అన్నది. కానీ ఆ మేడం అంతలోకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడున్న ఎంఆర్ఓని అడిగితే లేదు మీరు మొత్తం అమ్ముకున్నారు, అసలు మీ భూమి లేదని మమ్మల్ని బెదిరించింది. మేము అందుకే ఈ మేము న్యాయం కోరుకో న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. వ్యవసాయ వెంకటేశ్వరరావు, మాది రాకపోయిన కూడా మా ఇంట్లో 5 గురం వికలాంగులం. మా అమ్మ మా నాన్న మా అమ్మకు మా నాన్న కళ్ళు కనపడవు. మా అమ్మకి ఎడ్లు గుద్దుకొని కాలు విరిగింది. మా ఇంట్లో 3 గురికి పింఛన్ వస్తుంది. ఒకరికి పింఛన్ వస్తుంది ఇప్పటికి 3 నెలల కాంచి రావట్లే. ఎందుకు రావట్లే? బ్యాంకులో అప్పు ఉన్నదని బ్యాంక్ మేనేజర్ కట్ చేసిండు. మా నాన్న భూమి పట్ట బుక్ మీద బ్యాంకు ఒక ఆయనకి ఇప్పించిండు. అందులో బ్యాంకు కట్ చేసుకుంది. మా అమ్మ పింఛన్ రావటం లేదు, ఇద్దరికి రావటం లేదు.